హలో రోజు ఈరోజు ఎపిసోడ్లో చాలా టేస్టీ అయిన రుచి రైస్ పాయసాన్ని మీతో షేర్ చేసుకుంటాను దానికంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రుచి రైస్ పాయసం అనేది చాలా ఫంక్షన్స్లో కూడా మనకి వేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఇక్కడ ఈ పాయసం బియ్యం అనేది ఇలా ప్యాకెట్లలో ఉంటుంది రైస్ పాస్తా మేడ్ ఫ్రమ్ సూజీ పాయసం కోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను సో కుక్కర్లో ఉడికించుకోవాలి నార్మల్గా ఉడికించుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకు కుక్కర్లో ఒక ఆరు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది ముందుగా ఈ బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఒక కప్పు రైస్ తీసుకున్నాం కనుక రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్ లాగానే దీనికి కూడా ఒక కప్పుకు రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఆరు విజిల్ వేయించుకోవాలి ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ జీడిపప్పు అదేవిధంగా బాదం ఇంకా కిస్మిస్లను తీసుకున్నాను ఇదైతే ఆప్షనల్ ఎవరికి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాటిని తీసుకోవచ్చు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట వీటిని నచ్చినట్లుగా కట్ చేసి పెట్టుకొని నేతిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ప్యాన్లో ఒక కొద్దిగా టూ టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం సిద్ధంగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లలో ముందుగా జీడిపప్పు నెక్స్ట్ బాదం లాస్ట్లలో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కనుక లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా అన్నింటినీ కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని సైడ్ ఉంచేసుకున్నాను ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఆల్రెడీ కుక్కర్లో విజిల్ వేయించుకొని ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఆరు విజిల్ అయితే ఇలా మనకి తగినట్లుగా ఉడికిపోతుందనమాట ఈ పాయసం బియ్యం అనేది ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి సో అంచనాకైతే మిల్క్ యాడ్ చేసేసేవచ్చు లేదు అనుకుంటే ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఆరు కప్పుల వరకు కూడా మిల్క్ యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం ఆరు కప్పులు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని బాగా మిల్క్ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇలా మొత్తం మిల్క్తో ఉడికించుకోవటం వల్ల ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనకి పాయసం బియ్యం అనేది విడివిడిగా చాలా చక్కగా వచ్చేస్తాయి చూసారు కదా సో ఇలా ఎక్కువ మిల్క్ ఉన్నప్పుడు ఈ పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మిల్క్ అంతా కూడా దగ్గరగా అయినప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని యాడ్ చేసేసుకోవటమే సో మిల్క్ అనేది ఇంకా చల్లారిన తర్వాత పాయసం గట్టిగా అవుతుంటే ఇంకా యాడ్ చేసుకోవటమే మనకి ఎంత ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా అనమాట ఈ పాయసం అనేది సో ఇక్కడైతే మనం పంచదార యాడ్ చేయట్లేదు బెల్లాన్ని వేసుకుంటున్నాము దానికోసం ఒక కప్పు రైస్కు సేమ్ ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ ఒక కప్పు బెల్లం తురుమిని యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకుంటే ఈజీగానే కరిగిపోతుంది సో లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనేటప్పుడు ఇలా బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలి బాదం పౌడర్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ప్లస్ కలర్ కూడా చక్కగా ఉంటుందన్నమాట సో వీలున్నంత వరకు అందరూ కూడా బాదం పౌడర్ వేయడానికి ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట పాయసానికి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అన్నటప్పుడు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా చూసారు కదా సో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసరికి ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది అప్పుడు ఇంకా కావాలనుకుంటే కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోవటమే చూసారు కదా చాలా టేస్టీ అయినా రుచి రైస్ పాయసం అనేది రెడీ అయిపోయింది ఇది షాప్స్లలో అయితే మనం బియ్యం పాయసం అని అడిగినా ఇస్తారు లేదు అంటే రుచి రైస్ అని అడిగినా కూడా ఇస్తారనమాట సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టేస్టీ అయిన పాయసం రెసిపీని ఆల్రెడీ ఎవరైతే ఫంక్షన్లలో ట్రై చేశారనేది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని అయితే చాలా మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ పాయసాన్ని టేస్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే